ఈనాడు టీఆర్ఎస్ వాళ్ళు ప్రగల్భాలు పలుపుతూ ఉన్నారు. మరి నిజంగా గనక టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ మంత్రులకు సిద్ధసిద్ధి ఉన్నట్లయితే, మరి నిన్న ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు సవాల్ చేశారో, మిషన్ కాకతీయలో అవినీతి జరిగింది, కమిషన్ వాళ్ళ కోసమే మిషన్ కాకతీయ నడిపిర్రు, ఆ మిషన్ కాకతీయ కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే నడిచింది అనేటువంటి వాస్తవాన్ని ఆయన సవాల్ చేస్తూ దీన్ని ఎక్కడైనా సరే నిరూపిస్తామని చెప్పి సవాల్ చేసిండు. ఆ సవాళ్లను స్వీకరించకుండా చౌకబారు విమర్శలు చేసుకుంటూ మరి కూడ గడుపుతూ ఉన్నారు. అయ్యా, మరి స్థానిక మంత్రి గారు, మరి నీటిపారుదల శాఖ మంత్రి గారు, నిజంగా మీకు కనుక సిద్ధశుద్ధి ఉన్నట్లయితే, మరి పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే సవాల్ చేసిండో ఆ సవాల్కు మీరు సిద్ధమేనా? సిద్ధమైతే మరి ఏ రోజు దీన్ని నిరూపించుకుందామో, దానికి కట్టుబడాలే కానీ మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం నడిచినప్పుడు చీటికి మాటికి రాజీనామాలు చేసినటువంటి మీరు ఈరోజు మరి చర్చలు అని అంటే, మరి దీనిలో అవినీతి జరిగింది, మరి అది అవినీతి నిరూపిస్తాము రాండి అని అంటే, మరి ఎందుకు వెనుకకు పడుతురో, ఎందుకు వెనుకకు జరుగుతురో తెలియదా? ఇది ప్రజలు గమనిస్తలేరా అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని నిజంగా అభివృద్ధి మీద మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ సవాల్ని స్వీకరించి, మరి పొన్నం ప్రభాకర్ యొక్క సవాల్ని స్వీకరించి మీరు ముందుకు రావాలి. మరి మిషన్ కాకతీయ మీద పూర్తి స్థాయిలో చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.